హలో అండి, నా పేరు సుజాత. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్గా జాబ్ చేస్తూ రిటైర్ అయ్యాను. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ బ్రాంచ్ అంటే ఏమిటి, నాన్ హోమ్ బ్రాంచ్ అంటే ఏమిటి, ఎటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అలౌ చేస్తుందనే విషయం గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఎందుకంటే కొన్ని విషయాలు ఈ విధంగా తెలుసుకుంటే గాని మీకు అవగాహనకి రాదనమాట. హోమ్ బ్రాంచ్ అంటే మీకు ఏ ఎస్బీఐ బ్రాంచ్ లో అకౌంట్ ఉంటుందో, అంటే మీకు ఏ బ్యాంక్ లో అకౌంట్ ఉంటుందో ఆ బ్రాంచ్ ని హోమ్ బ్రాంచ్ అంటారు. అంటే మీరు అక్కడ లావాదేవీలు జరుపుతూ ఉంటారు కాబట్టి అది హోమ్ బ్రాంచ్. అది కాకుండా వేరే ఆ బ్రాంచ్ కాకుండా వేరే ఏ బ్యాంక్ ఏ ఊర్లో అయినా ఏ బ్రాంచ్కి వెళ్ళినా మీరు వెళ్ళినట్లయితే ఆ బ్రాంచ్ ని నాన్ హోమ్ బ్రాంచ్ అంటారు, అంటే అదర్ దాన్ హోమ్ బ్రాంచ్ అనమాట. మీ హోమ్ బ్రాంచ్ లో ఏ ట్రాన్సాక్షన్స్ అయినా, ఎగ్జాంపుల్ క్యాష్ గానీ, క్యాష్ ట్రాన్స్ఫర్స్ గానీ, స్టేట్మెంట్స్ గానీ, క్యాష్ విత్డ్రాల్స్ గానీ, ఇంకేదైనా చెక్ బుక్ ఏవైనా మీకు ఏవైనా మీ హోమ్ బ్రాంచ్ లో అలో చేస్తుంది. ఏదైనా కూడా ఎంతైనా కూడా అమౌంట్లు కూడా రిస్ట్రిక్షన్స్ ఉండదు. కానీ నాన్ హోమ్ బ్రాంచ్ లో కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, అవి ఏమిటో చూద్దాం. సపోజ్ మీరు వేరే సిటీకి ట్రాన్స్ఫర్ అయినా, లేదా షిఫ్ట్ అయినా, లేదా కొంత పీరియడ్ వేరే సిటీలో ఉండాలని వచ్చినా, మీరు మీకు బ్యాంక్ తో కంపల్సరీగా ఏదో ఒక పని ఉంటుంది. క్యాష్ డ్రా చేసుకోవాలన్నా, క్యాష్ క్రెడిట్ చేయాలన్నా, ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మీరు వెంటనే మీ హోమ్ బ్రాంచ్ కి రాలేరు కదా, ఫార్ అవే లో ఉంటారు కాబట్టి. అంటే చెక్ బుక్ ఇన్ఫర్మేషన్ గానీ, పాస్బుక్ గానీ, ఏదైనా కూడా అది మీరు మీ ఏరియాలో ఆ బ్రాంచ్ ని నాన్ హోమ్ బ్రాంచ్ అంటారు. అక్కడ ఏంటేంటి జరుగుతాయి, ఏమేమి యాక్సెప్ట్ చేస్తారనేది నేను క్లుప్తంగా చెప్తాను. ఈ డిస్కస్ చేసేవన్నీ నాన్ హోమ్ సంబంధించింది మాత్రమే. మీ దగ్గర క్యాష్ ఉందనుకుందాం, దాన్ని నాన్ హోమ్ బ్రాంచ్ లో క్రెడిట్ చేయాలి అనుకుంటారు. చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయి కదా, జస్ట్ ఒక మేనేజరు, ఒక ఇద్దరు క్లర్క్స్, అలాంటి బ్రాంచెస్ లో చిన్న అమౌంట్ వరకే పర్మిట్ చేస్తుంది. సపోజ్ అది 2 లక్షలు అయి ఉండొచ్చు. అదే విధంగా పెద్ద బ్రాంచెస్ ఉంటాయి కదా, ఫీల్డ్ ఆఫీసర్స్, అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఎక్కువ స్టాఫ్ ఉండే బ్రాంచెస్ లో అయితే 15 లక్షలు కూడా అలౌ చేస్తుంది అనమాట. సపోజ్ మీ అకౌంట్ కి చెక్ లేదు అనుకోండి, దాన్ని ఏమంటాము, నాన్ చెక్ అకౌంట్ అంటాం. అంటే దానికి ఆ అకౌంట్ కి చెక్ ఉండదు. మీకు చెక్ ఉంది అనుకోండి, మీరు నాన్ హోమ్ బ్రాంచ్ లో 50,000 వరకు మాత్రమే డ్రా చేసుకోగలరు. మీరే బ్యాంకుకి వెళ్లాల్సి ఉంటుంది, పాస్బుక్ కూడా ఉంటే మంచిది అనమాట. సో 50,000కి మించి ఒక్క నయా పైసా కూడా నాన్ హోమ్ బ్రాంచ్ లో యాక్సెప్ట్ చేయదు, విత్డ్రాల్స్ తో కూడా అలౌ చేయదు అనమాట. సో ఇదండి నాన్ హోమ్ బ్రాంచ్ లో ఎంత వరకు క్యాష్ తీసుకోవచ్చు అనే దానికి ఈ ఇన్ఫర్మేషన్. అలాగే మీరు చెక్ ఎవరికైనా ఇచ్చి మనీ డ్రా చేసుకుని రమ్మన్నారు అనుకోండి, బ్యాంక్ పే చేయదు. ఎందుకంటే ఆ చెక్ థర్డ్ పార్టీ వెళ్లారు కాబట్టి దాన్ని థర్డ్ పార్టీ కింద కన్సిడర్ చేసి అది ఇవ్వరు అనమాట. సో మీరు మాత్రమే వెళ్ళాలి, అది కూడా 50,000 మాత్రమే ఇస్తుంది బ్యాంక్. థర్డ్ పార్టీ వెళ్తే చెక్ లో అమౌంట్ ఇవ్వరు అనమాట. సపోజ్ పెన్షనర్ అనుకోండి, అతను వేరే ఊర్లో ఉంటాడు, టైం కి లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నవంబర్ లో ఇవ్వాల్సి ఉంటుంది కదా, ఆ లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఇది కూడా నాన్ హోమ్ లో చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు డీటెయిల్స్ కూడా మీకు నాన్ హోమ్ లో అడిగితే ఆ బ్రాంచ్ మీకు డీటెయిల్స్ ఇస్తుంది. మీరు పాస్ బుక్ తో వెళ్లి అడిగినట్లయితే మరీ మంచిది అనమాట. అలాగే న్యూ ఏటీఎం కార్డు కావాలన్నా పాస్బుక్ తో వెళ్ళినట్లయితే నాన్ హోమ్ బ్రాంచ్ లో న్యూ ఏటీఎం కార్డు ప్రొవైడ్ చేస్తుంది. అది మీ ఇంటికి అడ్రస్ కి వస్తుంది అనమాట. సిస్టమ్ లో ఉండే అడ్రస్ ఏముంటుందో ఆ అడ్రస్ కి వస్తుంది అనమాట. కానీ న్యూ చెక్ బుక్ మాత్రం నాన్ హోమ్ బ్రాంచ్ లో అలౌ చేయదు, అప్లై చేసుకోవడానికి ఒప్పుకోదు. ఓన్లీ హోమ్ బ్రాంచ్ లోనే వెళ్లి అప్లై చేసుకోవాలి. కొత్త చెక్ బుక్ కావాలనుకోండి హోమ్ బ్రాంచ్ కి వెళ్లి, అంటే మీకు అకౌంట్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్లి మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాల్సింది. ఇదండి నాన్ హోమ్ బ్రాంచ్ సంబంధించిన విషయాలు. మీరు వెళ్లే ముందు కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకుని వేరే ఊర్లో వేరే బ్రాంచ్ కి వెళ్ళినప్పుడు కొంచెం ఆలోచించి నేను చెప్పిన విధంగా పాస్బుక్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. మీకు కావాల్సినటువంటి చెక్ ఉంటే చెక్తో 50,000 మాత్రమే డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.